ప్రభుత్వ మంత్రివర్గ వ్యవస్థలో బీసీలకు అన్యాయం జరిగిందంటున్నారు బీజేపీ నేత ఎమ్మెల్సీ సి మాధవ్ వైసీపీలో పేరుకే మంత్రులు తప్ప రాజ్యాంగేతర వ్యక్తులతోనే ప్రభుత్వం అంతా నడుస్తుందని అభిప్రాయపడ్డారు చాలా మంది మంత్రులకు వారికి కేటాయించిన శాఖల నిర్వహణలో స్వేచ్ఛ లేదంటున్న ఎమ్మెల్సీ మాధవ్ తో మా విశాఖ ప్రతినిధి రాము ఫేస్ టు కూడా గత ఆయన మొత్తం విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు క్లీన్ చెప్పేశాడు వైసీపీ పార్టీకి తొమ్మిది అంటే తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఆయన మొత్తం అన్ని ఎమ్మెల్యేలు గెలిచి గెలిపించి తీసుకొచ్చాడు కానీ మొదటి నుంచి కూడా ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని మొదటి నుంచి కూడా కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు దాని తర్వాత ఆయనకి మున్సిపల్ శాఖ ఇచ్చారు ఈరోజు శాఖ కేటాయింపులో కూడా కార్యకర్తలు కొంత విద్యాశాఖ చె మనకి మంచిదైనా సరే కార్యకర్తల్లో మాత్రం అది తక్కువగా చేశారనే అసంతృప్తి ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా బీసీలు ఎక్కువగా అది వినిపిస్తుంది మనకి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ సార్ ఈరోజు విధంగా తీసుకోవచ్చు ముఖ్యంగా పాత కొత్త కలయికతో ఏర్పడిన ఈ యొక్క మంత్రివర్గంలో పదకొండు మంది పాత వాళ్ళు పద్నాలుగు మంది కొత్త వాళ్ళు రావడం జరిగింది కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాం కానీ వాళ్ళపైన జాలి కూడా కలుగుతుంది ఎందుకంటే గతంలో పనిచేసిన ముఖ్య మంత్రులను ఏ ఎందుకు తీశారనేది తెలియదు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ సెప్రైజులు ఏమైనా చేసిందా కేవలం సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉందా ఇవేమీ అర్థం కాదు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు కనిపిస్తుంది ఇంకో పక్క వాళ్ళకి కేటాయించిన శాఖ కేటాయించిన శాఖలో పనిచేయడానికి ఎటువంటి స్వేచ్ఛ లేని వాతావరణం గతంలో చూడటం జరిగింది చాలా మంత్రులకి వాళ్ళ శాఖలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం కానీ దాని టెండర్ పిలవటం కానీ లేదా ఒకరిని నియమించడం కానీ ఒకళ్ళు ప్రమోషన్ ఇవ్వడం కానీ ఆ మంత్రికి సంబంధం లేకుండా జరిగేది వాస్తవం అందరు మంత్రులు కూడా గోల రాజ్యాంగేతర శక్తులకి అన్నీ కూడా పవర్స్ ఇచ్చి ఈ ప్రభుత్వం నడిపిస్తున్న తీరు మనకు తెలుసు ముఖ్యమంత్రి నివాసం కేంద్రంగా జరుగుతున్న వ్యవహారాలు ఆయనకి సలహాదారులుగా ఉన్న వ్యక్తులు అలాగే మొత్తం రాష్ట్రాన్ని మూడు విభాగాల కింద చేసి ముగ్గురిని నియమించి వాళ్ళ ద్వారా పనిచేసుకున్న తీరు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు అత్యంత శోచనీయం ప్రజాస్వామ్య విలువలకి ఏది వ్యతిరేకం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాడు మంత్రిగా ఎదిగిన వాడికి ఆ విధమైన స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు పని చేయించుకొని పనితీరు సరిగ్గా ఉందా లేదా బేరీ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి తప్ప కేవలం వాళ్ళకి నామ మాత్రం ఆ విధంగా ఒక సింహాసనం కూర్చోబెట్టి ఏ పని కానీ ఏ వనరులు కానీ ఇవ్వకుండా వాళ్ళు చూస్తున్న తీరేదైతే అత్యంత శోచనీయం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గం ఉంది అలాగే ఈ మంత్రివర్గం ఏదో పెద్ద బీసీలకి గొప్ప చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది నిజంగానే నాకు తెలియకడుగుతున్నాను ఏదైనా ఒక బీసీ మంత్రి ఏదైనా ఒక బీసీ వ్యక్తికి సరైన ప్రాధాన్యమైన స్థానంలో కూర్చోబెట్టారా నిజంగా ఈ మూడు ప్రాంతాల కింద డివైడ్ చేసి ముగ్గురిని ఇన్ఛార్జెస్గా నియమించారు ఒక ఇన్చార్జ్ నేనే బీసీ నియమించారని నేను అడుగుతున్నాను రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇస్తానని చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాను ఆ విధంగా కీలకమైన స్థానంలో బీసీకి ఇచ్చారా వాళ్ళు పనిచేసే విధంగా చూసారా దీన్ని పక్కన పెట్టి మొత్తం బీసీ సంబంధించిన కులాలన్నీ కూడా కార్పొరేషన్ డివైడ్ చేసి చైర్మన్లు డైరెక్టర్లు అనేక మంది నియమించి ఎవరికి కూడా ఏ విధంగా నిధులు కానీ వాళ్ళకి స్థానం కానీ పదవి కానీ ఇవ్వని పరిస్థితి ఏదైతే ఉందో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది ఈ విధంగా ఓటు బ్యాంకు కోసం వాడుకోవటం తప్ప ఏదో వాళ్ళకి పదవి ఇచ్చారని చెప్పి చూపించడం తప్ప వాళ్ళకి పని చేయడానికి అవకాశం లేక తన కులానికి సంబంధించిన వ్యక్తికి తను నిధి కానీ ఒక విద్యకు సంబంధించిన స్కాలర్షిప్ కానీ ఇవ్వలేని ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మాకే అర్థం కావటం లేదు మేము ఎందుకు చైర్మన్ అయ్యామని చెప్పి అందరూ బాధ వెళ్ళగక్తున్నారు కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తప్ప ఏదో వాళ్ళకి మంచి చేశానని ప్రజలకి మభ్యపెట్టడానికి తప్ప ఎవరికీ ఉపయోగపడలేదు ముఖ్యంగా బీసీలని దగా చేసింది ప్రభుత్వం దాంట్లో ఇంకొక మాటే లేదు ఆ విధంగా చేస్తూ ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు ఒక ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ప్రభుత్వం పనితీరు పట్ల సలహాదారులు అలాగే ఈ యొక్క ఏ రీజన్ వార్ రీజియన్ వైజ్గా మా ఏదైతే వ్యక్తులు పెట్టారో ఒకసారి రీ రీతింగ్ చేయాలి వాళ్ళందరికీ కూడా మంత్రి వర్గం ద్వారా పరిపాలన కొనసాగించే విధంగా బీసీ మంత్రికి సంబంధించి బొత్స చర్చన విషయంలో మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రికి కొత్త గ్యాప్ ఉన్నది అనేది చాలా ఎల్లగా నడుస్తుంది ఈరోజు మంత్రివర్గంలో కూడా మళ్ళీ రెండోసారి డిప్యూటీ సీఎంలు కొత్త వచ్చి ఆయనకి ఇవ్వలేదు మరి శాఖ మార్చిన బట్ల కూడా ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలు చాలామంది ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీని మీద ఎంతవరకు వాస్తవ ఉంటుంది ముఖ్యంగా అనేక మంది మొదటిసారి బహిరంగంగా వచ్చి సీఎం డౌన్ డౌన్ అని చెప్పి వైసీపీ నేతలు కార్యకర్తలు ఇవాళ నినాదాలు ఇస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అనేక మంది ఆయనకి ఇష్టమైన మంత్రులు కూడా అనేక చోట్ల ఇవాళ రాజీనామా చేస్తాం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి బలినేని శ్రీనివాస్ సుచరిత అత్యంత సన్నిహితులు వీళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే ఇవాళ నాయకుడి పట్ల నమ్మకం ఏ విధంగా సన్నగిలిందని స్పష్టంగా తెలుస్తుంది అనేక మంది ఎందుకు తీశారో అర్థం కావట్లేదు బాగా పనిచేశారని చెప్పి వివాదరహితంగా ఉండే ఆళ్ళ లాంటి వ్యక్తులు పేరుని వీళ్ళందరినీ కూడా ఎందుకు తీస్తారో కూడా తెలీదు ఆ విధంగానే కొందరు వివాదంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఆయన సొంత నిర్ణయం ఆ విధంగా తీసుకోవడం జరిగింది అయితే దాని పట్ల మేమేం చెప్పడం లేదు కానీ మంత్రులు ఎవరైతే నియమించారో వాళ్ళకి ఏ శాఖ అయితే కేటాయించారో ఆ శాఖలో వాళ్ళు స్వేచ్ఛా స్వతంత్రాలతో పనిచేసే విధంగా వాళ్ళకొక సాధికారత కలిగించే విధంగా ప్రభుత్వం ఉండాలి అని చెప్పి మా కోరిక మంత్రివర్గ ఇస్తున్న ఈసారి బీసీలకు కూడా ఈసారి కూడా అన్యాయం జరిగింది సరిగ్గా లేదు ముఖ్యంగా పేరుకే మంత్రివర్గం ఇస్తారని తప్ప ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు కేవలం రాజ్యాంగేతర శక్తులను ముందు పెట్టి మంత్రులను ఆటబొమ్మలా చూస్తున్నారంటూ కూడా మాధవ్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంత్రులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి శాఖల పరంగా కూడా వారికి నిధులు కేటాయించి అన్ని శాఖలు కూడా సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేసి ప్రజలకు న్యాయం చేస్తే మంత్రి వీలు ఉంటుంది తప్ప తమ కావాలని ఒక పేరు మంత్రివర్గాన్ని విస్తరించి వారిని మంత్రిని మాత్రం ఒక నామమాత్రంగా పెట్టడం కరెక్ట్ కాదనేది కూడా ఆయన అభిప్రాయం विजन सुधाकर्तव प्राइमलाइन न्यूज विश